గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ మార్నింగ్ గ్లోబల్ క్యూస్ యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ప్రధాన కారణం బహుశా మనం యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ అక్టోబర్ 10-11 తేదీలో, ఈ నెల 10-11 తేదీలో జరగబోతున్నాయి. దాని మీద ఉండే హోప్స్ కావచ్చు, ఇతరత్వ కారణాలు గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండడానికి కారణం. బట్ మన మార్కెట్స్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఫిజికల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇటు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ని కుదిపివేస్తోంది. అది బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సీస్ కావచ్చు, ప్రధానంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్. సో మనం చూస్తున్నాం పిఎంసీ బ్యాంక్ అనే ఒక చిన్న బ్యాంక్, ఇది పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఒక చిన్న బ్యాంక్ ఇది. సో ఈ బ్యాంక్ మీద ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. హెచ్డిఐఎల్ ప్రమోటర్స్కి, అలాగే బ్యాంక్ ఎక్స్ చైర్మన్ ఎండి జాయ్ థామస్, అలాగే ఎక్స్ చైర్మన్ వర్యం సింగ్, వీళ్ళిద్దరు కూడా హెచ్డిఐఎల్ ప్రమోటర్స్ కొమ్మకయ్యి వాళ్ళకి ఎక్కువ డబ్బులు లెండింగ్ ఇచ్చారు. అవన్నీ కూడా ఎన్పిఎల్ అయిపోయాయి అనే ఒక వార్తతో ఇది ఈ మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది. మళ్ళీ మనం ఎట్లయితే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ క్రైసిస్ అలాంటివి చూసాము, అటువంటిదే డిహెచ్ఎఫ్ఎల్ క్రైసిస్ లాంటిది, ఇది కూడా మరొక చిన్న సంక్షోభంగా భావించాలి. సో ప్రధానంగా స్టోరీ అంతా కూడా రియల్ ఎస్టేట్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు హెచ్డిఐఎల్ కావచ్చు, ఇండియాబుల్స్ గ్రూప్ కావచ్చు, మరొక ఆల్టికో అనే కంపెనీ ఆ మధ్య మనకు డిఫాల్ట్ కావడం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం స్టోరీ అంతా కూడా రియల్ ఎస్టేట్ చుట్టూనే తిరుగుతోంది. సో రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్న ఆ స్ట్రెస్ని ప్రభుత్వం ఏ విధంగా బయటపడేస్తుంది ఈ స్ట్రెస్ నుంచి అనేదే ఇప్పుడు ప్రస్తుతానికి అందరినీ వేధిస్తున్న సమస్య. ఎందుకంటే ఒక మేజర్ రిఫార్మ్ లైక్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ లాంటిది ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ఇటువంటి సంక్షోభాలు మనకు తలెత్తునే ఉన్నాయి ఎప్పటికప్పుడు. దీని ప్రధాన కారణం ఇటు రియల్ ఎస్టేట్ కంపెనీస్కి, ఎన్బిఎఫ్సీస్కి, బ్యాంక్స్కి మధ్య ఉన్న ఒక ట్రయాంగులర్ స్టోరీ. సో ఈ స్టోరీకి త్వరలో అట్లీస్ట్ నెక్స్ట్ 6-9 మంత్స్లో పరిష్కారం దొరుకుతుందని అందరూ అనుకుంటున్నారు. బహుశా ఇది ఈ నెక్స్ట్ వేవ్ ఆఫ్ స్ట్రెస్ అనుకున్నాం మనం, ఇది బహుశా లాస్ట్ వేవ్ ఆఫ్ స్ట్రెస్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ అందరూ ఆశిస్తున్నది అయితే అది. మరోవైపు పిఎస్సి డిజిన్వెస్ట్మెంట్కి మార్గం క్లియర్ చేసింది నిన్న కేంద్ర కేబినెట్. సో బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్, అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీటితో సహా మొత్తం 5 కంపెనీస్లో ఉన్న స్టేక్స్ని అమ్మేసుకోవాలని ప్రధానంగా ఈ మొత్తం నిర్ణయంలో బీపీసీఎల్ ప్రధాన భూమిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీపీసీఎల్లో ప్రభుత్వానికి 54.16% స్టేక్ ఉంది. సో బీపీసీఎల్ ఈక్విటీలో, సో వాల్యూ ఆఫ్ గవర్నమెంట్ హోల్డింగ్ చూస్తే ఇప్పుడు 56,000 crores పైనే ఉంది. సో ఇది మొత్తాన్ని అమ్మేసుకోవాలని, ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మొత్తం స్టేక్ అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వానికి ముఖ్యంగా ఫిస్కల్ డెఫిసిట్ ప్రాబ్లం అనేది తీరిపోతుంది. సో 100% ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఇష్యూని వాళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు, ఇది సక్సెస్ఫుల్గా డిజిన్వెస్ట్మెంట్ అనేది చేసుకోగలిగితే. సో అందువల్లనే మనం పిఎస్సి డిజిన్వెస్ట్మెంట్ అనేది ప్రధానంగా ప్రస్తావించుకుంటున్నాం ఈ మార్నింగ్. ఇక నిఫ్టీకి సంబంధించి అఫ్కోర్స్ 100-డే మూవింగ్ యావరేజ్ 11,409 నిన్న కూడా ఆ లెవెల్ని ఆల్మోస్ట్ టచ్ చేసి వచ్చింది. అండ్ లాస్ట్ వీక్స్ లో కూడా అదే 11,417 దగ్గర. సో ఈ లెవెల్ని నిలబెట్టుకున్నంత వరకు ప్రమాదం ఏది లేదు. ఇవాళ కూడా మార్నింగ్ ఓపెనింగ్ స్లైట్లీ పాజిటివ్గా ఉండబోతోంది, తర్వాత ఏ విధంగా మారుతుంది అనేది చూడాలి ట్రేడింగ్లో. అదర్వైజ్ ఒక క్వార్టర్ ముగిసింది ఇవాళ, అక్టోబర్ 1 మనకు అక్టోబర్ సిరీస్ ప్రారంభమయ్యి ఆల్రెడీ లాస్ట్ ఫ్రైడేనే ప్రారంభమైంది. బట్ నెల ప్రారంభం మాత్రం ఇవాళే, అలాగే కొత్త త్రైమాసికం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్స్ చాలా వన్ ఆఫ్ ది బ్యాడ్ క్వార్టర్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్చ్ 2018 క్వార్టర్ తర్వాత వర్స్ట్ క్వార్టర్గా కూడా చెప్పాలి సెప్టెంబర్ క్వార్టర్ని. ఎందుకంటే నిఫ్టీ 3% నష్టపోయింది, నిఫ్టీ బ్యాంక్ 6% నష్టపోతే మిడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మాత్రం 9-10% వరకు నష్టపోయాయి. సో వన్ ఆఫ్ ది వర్స్ట్ క్వార్టర్స్, అందరు పోర్ట్ఫోలియోస్ని ష్రింక్ చేసేసిన క్వార్టర్ అది. ప్రధానంగా పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ 28%, మెటల్స్ ఇండెక్స్ 18%, రియల్టీ ఇండెక్స్ 10% పడ్డాయి లాస్ట్ క్వార్టర్లో. అండ్ స్టాక్స్లో మనం ఇండెక్స్ స్టాక్స్లో ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటివి చక్కగా పెర్ఫామ్ చేశాయి ఈవెన్ ఇన్ ఎ వీక్ క్వార్టర్. బట్ ఎస్ బ్యాంక్ 62% పడిపోయింది నిఫ్టీ స్టాక్. టాటా స్టీల్ 29% పడిపోయింది, టాటా మోటార్స్ 28%, ఎస్బీఐ 25%, ఇలా తగ్గి అందరినీ డిసప్పాయింట్ చేసిన క్వార్టర్ అది. బట్ బ్రాడర్ మార్కెట్స్లో కొన్ని స్పార్క్స్ ఉన్నాయి, లైక్ బెర్జర్ పెయింట్స్
37% పెరిగింది, అదాని పవర్ 25% పెరిగింది, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 21% పెరిగింది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, బాటా, పిడిలైట్, అమర రాజా, యునైటెడ్ స్పిరిట్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని లాభాలు ఇచ్చాయి లాస్ట్ 3 మంత్స్లో. బట్ నెగిటివ్ సైడ్ ఇండియా బుల్స్ హౌసింగ్, ఒకప్పుడు ఇండెక్స్ స్టాక్, ఇది ఎటువంటి దయనీయమైన పరిస్థితికి వచ్చేసిందో చూసాం. ఇప్పుడు 58% తగ్గింది లాస్ట్ 3 మంత్స్లోనే, అండ్ ఇది నిఫ్టీ స్టాక్ నిఫ్టీ నుంచి బయటకు కూడా వచ్చేసింది. అలాగే ఒడోఫోన్ 49% డౌన్, ఆర్బీఎల్ బ్యాంక్ 49% డౌన్, ఆర్కామ్ 46%, ఎన్సీసీ 44%, ఇవన్నీ వర్స్ట్ హిట్ కంపెనీస్, వర్స్ట్ హిట్ స్టాక్స్ కూడా. సో మనం అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏవైతే డెట్ బాడీన్తో ఉన్నాయో ఆ కంపెనీల జోలికి వెళ్ళొద్దు అని పదే పదే లాస్ట్ 6 మంత్స్గా అనుకుంటున్నాం. ఇప్పుడు అదే, ఈ డెట్టే ఈ కంపెనీలన్నిటి కొంప కూల్చే పరిస్థితి మనకు వచ్చేసింది. ఇక అక్టోబర్ క్వార్టర్ ఎలా ఉంటుంది, అలాగే ఈ క్వార్టర్ చాలా కీలకమైన క్వార్టర్ కూడా, ఎందుకంటే ఓవైపు ఈ ట్యాక్స్ కట్స్ కారణంగా కొంత పెర్ఫార్మెన్స్లో రివైవల్ ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వార్టర్. రెండోది ఆర్బీఐ డెసిషన్స్ ఉన్నాయి. ఫోర్త్ అంటే వచ్చే శుక్రవారమే, పెద్దగా దూరం కూడా లేదు. రేపు ఎలాగో మార్కెట్ హాలిడే, సో మరొక 2 వర్కింగ్ డేస్లో ఆర్బీఐ నిర్ణయం కూడా మార్కెట్స్ను ప్రభావితం చేసే అంశం. అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏ విధంగా వస్తాయి, మేనేజ్మెంట్ కామెంటరీ, ముఖ్యంగా ఎర్నింగ్స్లో పెద్దగా ఎవరికి హాసిలు లేవు, బట్ మేనేజ్మెంట్ కామెంటరీ ఏ విధంగా మారబోతోంది అనేది మాత్రం ఈ క్వార్టర్కి సంబంధించి ఒక కీలకమైన అంశం. ఎల్నిస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో అక్టోబర్ నెలలో ప్రవేశించాం, ఎటువంటి హోప్స్తో మార్కెట్స్ ఉన్నాయి, రాబోయే నెక్స్ట్ ఇఫ్ నాట్ ది క్వార్టర్ అట్లీస్ట్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఏ విధంగా ఉండబోతోంది? యా, హోప్స్ అంటే పెద్దగా రీటైలర్స్ పార్టిసిపేషన్ అంతగా పెరగట్లేదండి మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ అది బాగా స్తంభించిపోయిందనే చెప్పాలి. బట్ ఇన్ మై ఒపీనియన్ నెక్స్ట్ 1-2 quarters లో ఈ క్వార్టర్ రిజల్ట్స్ డెఫినెట్లీ అంత బాగుండవు. సెప్టెంబర్ మనం చూసాం, ఒకప్పుడు మనం జూలై ఎండ్ దాకా ఈ రెయిన్ ఏమో డ్రౌట్ సిచ్యువేషన్లా ఉండి తర్వాత ఫ్లడ్స్, ఎక్సెస్ మాన్సూన్ అయిపోయింది. సో డిమాండ్ పరంగా అట్ ద కన్జంప్షన్ లెవెల్, మనం ఎప్పుడు కూడా కన్జంప్షన్ లెడ్ థీమ్స్ అంటాం, ఎఫ్ఎంసీజీ ఇటువంటివి కూడా డిమాండ్ పరంగా తప్పకుండా దే విల్ బి నెగిటివ్ గ్రోత్ ఆర్ నాట్ ఇంక్రిమెంటల్ గ్రోత్. సో అది పక్కన పెడితే ఇవన్నీ ఈ ఎన్బిఎఫ్సి అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, స్వల్పంగా యూనో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ మేబీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, వీటన్నిటిలో కూడా మనకి సెప్టెంబర్ టు అక్టోబర్ నెలలో ఈ రీపేమెంట్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు బారో చేసిందని చెప్పి దట్ ఈస్ కమింగ్ అవుట్. అంటే ఏ బ్యాంకులో ఏదన్నా నిజంగా ఫ్రాడ్స్, స్కామ్స్, లోతుకోతలు ఉన్నాయనేది అది కూడా బయటకు వస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ నాకు కొన్ని సెక్టర్స్ అండ్ వెరీ ఫ్యూ కంపెనీస్ తప్పించి మేజర్గా డిమాండ్ రివైవల్ అనేది ఈ క్వార్టర్లో కూడా ఉంటుందనే నమ్మకం అంతగా లేదు జనాల్లో. బట్ యాక్చువల్లీ అటువంటి పరిస్థితుల్లోనే మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తాయి. అంటే నెక్స్ట్ 1-2 quarters లో, నాట్ ఇమీడియట్లీ ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్, ఈ క్వార్టర్లో వచ్చే ఆపర్చునిటీస్ కూడా తప్పకుండా యూటిలైజ్ చేయాలండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ డిసెంబర్ క్వార్టర్ తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్లో మనకి తెలుస్తుంది ఈ ట్యాక్స్ రిడక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది. సో డెఫినెట్లీ ఈ అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్లో వచ్చే ఆపర్చునిటీస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ క్వాలిటీ కంపెనీస్, ఒక్కొక్కసారి మనం పదే పదే స్ట్రెస్ చేస్తున్నాం ఇది, నో పెన్నీ స్టాక్స్ బాగా పడ్డాయి అది ఇది అని రీసెంట్లీ కూడా చూసాం. ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద నేమ్స్ కూడా మళ్ళీ దే ఆర్ గెటింగ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. సో అవి పక్కన పెట్టి హై ప్రైజ్ అని చూడకుండా ప్రైస్ పాయింట్ పక్కన పెట్టి క్వాలిటీ స్టాక్స్ విత్ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్ ఆర్ స్ట్రాంగ్ ఫ్రాంచైజీస్, అటువంటివి మాత్రం తప్పకుండా రాబోయే 3 నెలల్లో ప్రతి ఫాల్లో కొద్ది కొద్దిగా కొనండి. ఒకటేసారి మొత్తం డబ్బులు పెట్టి కొనద్దు, అట్లీస్ట్ 2-3 price points మినిమం, ఆర్ నెక్స్ట్ 3 మంత్స్ 3-4 price points కూడా కొనొచ్చు. ఐ థింక్ ఇటువంటి ఆపర్చునిటీస్ తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే ఇచ్చారో అండ్ రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా తగ్గుతాయి, డిమాండ్ పికప్ అవుతుంది, రబీ క్రాప్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రిజర్వాయర్ లెవెల్స్ ఆర్ మోర్ దెన్ 20% ఇన్ ద లాస్ట్ 10-20 year యావరేజ్ అంటున్నారు. సో ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ సైన్స్, బట్ లాగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి రాబోయే 3 మంత్స్లో మాత్రం మంచి క్వాలిటీ స్టాక్స్ అట్ ఎవ్రీ డిక్లైన్ వన్ షుడ్ బై. అన్నీ బాగున్నాయి, అల్లు నోట్లో మాత్రం శని, ఆంధ్ర పరిస్థితిలా ఉంది. ఇంత రిజర్వాయర్లు కళకళలాడుతున్నా కూడా పవర్ లేదు అక్కడ. సో పవర్ ప్రాబ్లంతో ఆంధ్రప్రదేశ్ సతమతం అవుతుంది. లాస్ట్ 5 ఇయర్స్లో ఇదే ఇంతటి దయనీయమైన స్థితి ఎదుర్కోవటం ఇదే మొదటిసారి, థ్యాంక్స్ టు ది న్యూ గవర్నమెంట్. సో ఏమిటి ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? అంటే ట్రేడింగ్ పరంగా చూడాలంటే, అంటే నిన్న మార్కెట్లో మనకి 2 చూసామంటే ఒకటి బాగా భారీగా పడింది, తర్వాత అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి మనకి లోయర్ లెవెల్స్లో కొంత బయింగ్, ఆ తర్వాత కొన్ని సెక్టర్లు లైక్
మనకి ఐటీ కంపెనీస్ చూసుకుంటే అన్ని కూడా టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ లాంటివన్నీ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం ఐటీ కంపెనీస్లో అంటే ఒక 2 to 3 days, 4 days పొజిషన్ ట్రేడింగ్ పరంగా ఐటీ కంపెనీస్లో బయింగ్ వెళ్ళవచ్చు. మరోవైపు నిన్న ట్రేడింగ్లో ఇంకోటి చూసాం, మనకి బ్యాంక్ నిఫ్టీ దగ్గర 1000 పాయింట్లు నష్టపోయింది. దాదాపు అన్ని బ్యాంక్స్ లైక్ ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీసీఐ ఇవన్నీ కూడా 3 to 4% కరెక్ట్ అయినాయి. కాబట్టి షార్ట్ టర్మ్కి బ్యాంక్ నిఫ్టీ సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఏమాత్రం బౌన్సెస్ వచ్చినా కూడా హయ్యర్ లెవెల్లో సస్టైన్ కాలేకపోవచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి 29,324 లాస్ట్ క్లోజింగ్ అనమాట, 29,600 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ చేస్తే నేను కూడా 29,000 మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి 28,800 లెవెల్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ రావడానికి అవకాశం కనపడుతుంది సెల్ అండ్ ర్యాలీస్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా. తర్వాత ఈరోజు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈరోజు అని కాదు, ఇది కూడా పొజిషన్ ట్రేడింగ్ అనమాట. టెక్ మహీంద్రా ఒకటి బయింగ్ సైజ్ చేస్తాను. ఎవరీ డిప్లో కూడా దీన్ని బై చేస్తే నేను కూడా 740 లెవెల్స్ని ఇది ఫ్యూ డేస్లో ఒక 1 week కైండ్ ట్రేడింగ్ పరంగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ మనకి 695 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈరోజు పర్టికులర్ ఇంట్రాడే పరంగా సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే హిండాల్కో ఒకటి మనకి నిన్న లో నుంచి రికవర్ అయింది, బట్ మళ్ళీ దీనికి ఈరోజు ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్ వచ్చి 192-193 ఆ లెవెల్లో మనకి దొరికిందంటే 195 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయమంటాను. 190-188 కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంతకుముందు అన్నట్టుగా బ్యాంకింగ్ స్టాక్స్ బాగా వీక్ అయిపోయినాయి, కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్ని మనకి సెల్లింగ్కి అనుకూలంగా ఉంది అనుకుంటున్నాను. ఇది బాగా పెరిగిన స్టాక్, ఓవర్బాట్లో ఉంది. కాబట్టి ఎవరి ర్యాలీ వచ్చినప్పుడు క్లోజర్గా 700 ఆ లెవెల్కి వచ్చినప్పుడు అంటే 695-700 మధ్యకి వచ్చినప్పుడు పొజిషన్ ట్రేడర్స్ సెల్ చేసి 714-720 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటేది నేను కూడా 660 లెవెల్స్ 655 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 11,400 క్లోజర్గా అక్కడ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ నేను కూడా 11,550-600 దాకా రెసిస్టెన్స్ కనపడుతున్నాను. ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ సత్య ఖమ్మం నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నాకు బొంబాయి బర్మా ఒక 30 shares ఉన్నాయి సార్, అండ్ ఐటీసీ జేకే పేపర్ నిన్న పర్చేజ్ చేసుకున్నాను 200. ఐటీసీ వచ్చేసి 250 లో తీసుకున్నాను, జేకే పేపర్ 150 లో తీసుకున్నాను. సో బొంబాయి బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ఆల్రెడీ ఉన్నాయి, ఐటీసీ, జేకే పేపర్ ఎలా ఉన్నాయి ఈ స్టాక్స్? యా, ఐ థింక్ ఇప్పుడు ఐటీసీ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ మీరు ఐ థింక్ డీసెంట్ రేట్లోనే కొన్నారండి. డెఫినెట్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో వాల్యుయేషన్ పరంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. కానీ లిక్విడిటీ కొద్దిగా ఎక్కువ ఉంది అండ్ హైలీ ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ ఉన్న స్టాక్, బట్ తప్పకుండా ఉంచమనే చెప్తానండి. ఐటీసీ అండ్ ఈవెన్ జేకే పేపర్ కూడా మనకి తెలిసిందే, ఇంకా రేపటి నుంచి కంప్లీట్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, అంటే కొద్దిగా పేపర్కి యూసేజ్ ఆదరణ అనేది తప్పకుండా పెరుగుతుంది ప్యాకేజింగ్ వైజ్ కూడా. సో డెఫినెట్లీ రెండు కూడా ఉంచమని. బాంబే బర్మా ట్రేడింగ్ అనేది మీరు 30 stakes గతంలో ఉన్నాయన్నారు, మరి ఏ రేట్లో కొన్నారో తెలియదు. అది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద హోల్డింగ్ కంపెనీస్ ఆఫ్ బాంబే డైయింగ్ గ్రూప్ అండి, బీబీటీసీ. సో డెఫినెట్లీ మీరు ఒకవేళ లో రేట్స్ బిట్వీన్ 1,000-1,200 అట్లా కొనుంటే మాత్రం 100% అది కూడా ఉంచమంటాను. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై సమ్ మోర్ ఐటీసీ, అంటే ఇమీడియట్లీ కాకుండా 1 or 2 ప్రైస్ పాయింట్స్లో ఓవర్ ద నెక్స్ట్ 3 months ఐటీసీ ఒకటి, ఇంకో కొద్దిగా డిక్లైన్లో కొనుక్కోండి. విశాఖపట్నం నుంచి నాగేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో. హలో, నా పేరు నాగేశ్వరం అండి. అదే నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫార్మా స్టాక్లు అన్ని పడిపోతున్నాయండి. సన్ ఫార్మా యొక్క 3,000 shares ఉన్నాయండి. సన్ ఫార్మా 420 రూపాయలు 420 కొన్నారు. 420 ఫార్మా సెక్టర్ కొంచెం టైం బీయింగ్ అటు మార్జిన్ ప్రైస్ తర్వాత యుఎస్ఎఫ్డి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ కొంచెం వీక్ ఉన్నాయండి. అయితే అన్ని స్టాక్స్ వీక్ లేవండి. ఈ మధ్యకాలం చూసుకుంటే కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, ఈవెన్ కొన్ని కొన్ని స్టాక్స్ కొంచెం పెరగడం చూస్తున్నాం. ఇక సన్ ఫార్మా వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక 440-450 అండి మ్యాక్సిమం, అక్కడికి రావడము మళ్ళీ పడడం చూస్తున్నాం. గత ఒక సంవత్సరం నుంచి ఇదే ట్రెండ్ అనేది కనపడుతుంది. కాబట్టి నిన్న కూడా 3% ఈ స్టాక్లో కరెక్షన్ చూసామండి. రిజల్ట్ పరంగా వీళ్ళు అంత గొప్పగా అనౌన్స్ చేయటం లేదు, వేరే చాలా కారణాలు ఉన్నాయండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు మీ 420-440 వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి, ఎగ్జిట్ అయిపోయి
ఫార్మాలోనే లాంగ్ టర్మ్కి అయితే నేను బులిష్గానే ఉన్నాను, ఫార్మా సెక్టర్ బాగానే ఉండొచ్చు, వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. హైదరాబాద్ నుంచి జగదీష్ లైన్లో ఉన్నారు. హలో హలో అనండి జగదీష్. ఇది నేను నీలకమల్ షేర్స్ కొన్నానండి, ఇంకా ఎస్ బ్యాంక్ షేర్స్ కొన్నాను. ఎస్ బ్యాంక్ వచ్చేసి యావరేజ్ 90 మీద ఉందండి ఇప్పుడు నాది, కానీ ఇది బెస్ట్ అంటారా తీసేయడానికి, లేకపోతే ఇంకా వెయిట్ చేయమంటారా, అప్ అవుతుందంటారా ఎస్ బ్యాంక్ ఏమన్నా? వెయిట్ చేసిన కొద్దీ తగ్గిపోతుంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి నెగిటివ్ న్యూసే తప్ప ఏ మాత్రం పాజిటివ్ న్యూస్ రావడం లేదు. ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తాం అనేదన్నా చెప్తే తప్ప ఎస్ బ్యాంక్ సంబంధించి ఇప్పట్లో ఒక రెస్పైట్ వచ్చే అవకాశం అయితే ఏం కనపట్టలేదండి. సో మీరు కొంచెం రిస్క్ తీసుకొని హోల్డ్ చేయటమే, ఎందుకంటే సగానికి సగం తగ్గిపోయింది మీరు మీ ప్రైస్ నుంచి. ఈ ప్రైస్ దగ్గర బయటకు రాగలను అనే ధైర్యం మీకు ఉంటే లాస్ బుక్ చేయొచ్చు, బట్ కొద్దిగా ఎప్పుడైనా ర్యాలీస్ వచ్చినప్పుడు బయటకు వస్తాయండి. నీలకమల్ విషయం ఏంటి? యా, నీలకమల్ డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. నీలకమల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్, ప్లాస్టిక్ ఫర్నిచర్ అండ్ ఫర్నిచర్ రీటైలింగ్, మ్యాట్రసెస్ బిజినెస్ ఒక సెపరేట్ డివిజన్ ఉంది. సో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మనకి ఈకో ఫ్రెండ్లీ ఫర్నిచర్ అండ్ రండి, ప్యూర్లీ వుడ్ బేస్డ్ కాకుండా. సో నీలకమల్ చాలా రోజుల నుంచి ఒక రేంజ్ బౌండ్గా కూడా ఉంది, డెఫినెట్లీ హోల్డ్ చేయమనే చెప్తానండి. ఐఆర్సిటీసీ ఐపీఓ గురించి చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్లీ మంచి ఐపీఓ అండి, ఇన్వెస్ట్ చేయండి. పబ్లిక్ సెక్టర్ కంపెనీ, రైల్వేస్కి ఈ ఆన్లైన్ టికెటింగ్, అలాగే క్యాటరింగ్, ప్యాకేజ్ వాటర్ ఇటువంటివన్నీ అందించే కంపెనీ. సో డెఫినెట్లీ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర కూడా షేర్స్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. కాకపోతే హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి కాబట్టి అలాట్మెంట్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇట్స్ ఎ జీరో డెట్ కంపెనీ. మనం ఈ మధ్యకాలంలో డెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి వన్ ఆఫ్ ది వన్ మోర్ అట్రాక్టివ్ ఫీచర్ ఫర్ దీస్ కంపెనీస్ జీరో డెట్ కంపెనీ ఇది. సో అప్లై ఫర్ ఐఆర్సిటీసీ ఐపీఓ. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ గురించి అడుగుతున్నారు. 2100 కాల్ ఆప్షన్ తీసుకున్నారు హరి, బాగా తగ్గిపోయింది ప్రీమియం, ఏం చేయాలి ఇప్పుడు? చూడండి, ఇప్పుడు ఈ టైంలో యాక్చువల్గా ఇది ఏంటంటే జూన్ జూలై ఆ టైంలో కొంచెం పెరిగాయండి. తర్వాత రీసెంట్గా కొంచెం ర్యాలీ 5% మనకి ర్యాలీ అంటే ఒక వన్ వీక్లో 5% ర్యాలీ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ 2000 దాకా వెళ్ళి కరెక్ట్ అయిందండి. నా ఉద్దేశం ప్రకారం ఇది ఈ సిరీస్లో పెద్దగా పెరగకపోవచ్చు, క్లోజర్గా 2020 ఆ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. మీరు ఎగ్జిట్ కాండి, ఏమాత్రం కొంచెం ర్యాలీ వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వండి. 21,000 పైన సస్టైన్ అయ్యే అవకాశాలు పెద్దగా లేవండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కామని చెప్తాను. తర్వాత నరేష్ అడుగుతున్నారు, గ్రాఫైట్ ఇండియా 420 తీస్తున్నారట, ఏం చేయాలి ఈ షేర్స్? ఇప్పుడు మనం గత కొద్ది రోజులుగా కంటిన్యూస్లీ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా చెప్తున్నామండి, అల్ట్రా హై పవర్ గ్రాఫైట్ ప్రైజెస్ బాగా పడ్డాయి, సో స్టే అవే అని. సో ఇప్పుడు మళ్ళీ అది sub-300 లెవెల్ కూడా వచ్చిందండి. సో ఇన్ మై ఒపీనియన్ ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వచ్చినప్పుడు తప్పకుండా, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ డివిడెండ్ పే అవుట్ అవన్నీ చూసుకున్నా కానీ గ్రాఫైట్ అండ్ హెచ్జి రెండు ఫండమెంటల్ పారామీటర్స్ ప్రకారంగా బాగానే కనిపిస్తాయి ఆప్టికల్లీ, బట్ ఫ్యూచర్లో అంత ప్రైజింగ్ పవర్ ఉండదనే కారణం మూలాన బాగా సెల్లింగ్ వచ్చిందండి. అందుకని ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. శ్రీరామకృష్ణ, స్టీల్ సిటీ సెక్యూరిటీస్ 10,000 షేర్స్ ఉన్నాయట, ప్లీజ్ డిస్కస్. ఏముందండి డిస్కస్ చేయడానికి? ఏముంది పెద్దగా, చిన్న బ్రోకింగ్ కంపెనీ ఇది, వైజాగ్ బేస్డ్ కంపెనీ. సో బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. వాళ్ళకి బిజినెస్ బాగా తగ్గిపోయింది, వాల్యూమ్స్ బాగా తగ్గిపోయినాయి, బ్రోకింగ్ రెవెన్యూస్ బాగా తగ్గాయి. ఎవరైతే ఇంతకుముందు ఫైనాన్స్ బిజినెస్ మీద ఆధారపడి, అంటే స్టాక్ లెండింగ్ బారోయింగ్ మెకానిజం మీద ఆధారపడి కొంత రెవెన్యూస్ గడిస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు గడ్డుకాలం ఎదురవుతోంది. సో స్టీల్ సిటీ కూడా ఇదే పరిస్థితి. ఏమీ మళ్ళీ బుల్ మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయగలిగింది ఏం లేదు. ఫ్రెష్గా మాత్రం ఎవరు ఇటువంటి కంపెనీస్ జోలికి వెళ్ళొద్దు. గంగా భవాన్ని అడుగుతున్నారు, ఐఓఎల్ కెమికల్స్, డెకన్ సిమెంట్స్, థైరోకేర్ 2-3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? కెమికల్స్ రీసెంట్లీ షార్ప్ కరెక్షన్ మనం చూసాం, అంతకుముందు షార్ప్ పెరుగుదల కూడా మనం చూసాం. సో థైరోకేర్ ఉన్న డయాగ్నోస్టిక్ కంపెనీస్లో లిస్టింగ్ పరంగా, వాల్యుయేషన్ పరంగా ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్. సో ఐ థింక్ డెఫినెట్లీ మీరు బై చేయొచ్చండి. ఐఓఎల్ కెమికల్స్ లాంటివి మాత్రం ఏమన్నా మధ్య మధ్యలో షార్ప్ జెంప్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ తప్పకుండా బుక్ చేయండి. థైరోకేర్ లాస్ట్ 1 ఇయర్గా ఆల్మోస్ట్ ఈ 450 to 500, 550 జోన్లో ఉంది, వెరాజ్ మెట్రోపోలిస్ అండ్ డాక్టర్ లాల్ పాత్లాబ్ ఆ రెండు కూడా స్ట్రాంగ్ కంపెనీస్, బట్ మూడే లిస్ట్ ఉన్నాయి. బట్ కంపెనీ మేనేజ్మెంట్ పరంగా ఇట్స్ ఆల్ గుడ్ అండ్ వాల్యుయేషన్స్ పరంగా బాగుంది కాబట్టి యూ కెన్ గో అండ్ బై.
ఒక 10% కరెక్షన్ ఎప్పుడు ఉండొచ్చు, ఆ 10% కరెక్షన్ లో రెండు స్టాక్స్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కో. కృష్ణారెడ్డి మెయిల్ పంపించారు, జిఎఫ్ఎల్ అనే షేర్స్ చక్కగా తెలుగులో రాశారు. జిఎఫ్ఎల్ అనే కంపెనీ 900 ధరలో కొన్నారా, ఇప్పుడు 80 రూపాయలు వెలుగుతుంది, భవితవ్యం ఏమిటి? ఇంకేం భవితవ్యం ఉంది, భవిష్యత్తు శూన్యమైతేనే ఇలాంటి పరిస్థితి వస్తుందండి. సో ఇండస్ట్రియల్ గ్యాసెస్ అనే కేటగిరీలో కనిపిస్తుంది, అలాగే అడిషనల్ సర్వైలెన్స్ మెకానిజం కేటగిరీలో ట్రేడ్ అవుతుంది, స్టేజ్ 4లో ఉంది పైగా ఇది. కాబట్టి ఏమాత్రం హోప్ఫుల్గా కనపట్టలేదు పరిస్థితి. మేబీ ఆపరేటర్ డ్రివెన్ స్టాక్ అయి ఉండొచ్చు, అందువల్లనే ఇంతగా మరో మీకు ఆల్మోస్ట్ 90% పడిపోయిందంటే. గుజరాత్ ఫ్లోరిన్ అండి, ఇది ఐనాక్స్ గ్రూప్, అది గుజరాత్ ఫ్లోరిన్ లిమిటెడ్, జిఎఫ్ఎల్ రైట్. కానీ చాలా షార్ప్గా పడ్డది, మీరు అన్నట్టు దేర్ షుడ్ బి సంథింగ్ రాంగ్, అంటే మనకి తెలియదు అది బిహైండ్ ద సీన్ ఏదో ఉండొచ్చు. సో ఏదైనా చిన్న ట్రేడింగ్ ఆ గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పడడం మనం చూసాం. సో గుజరాత్ ఫ్లోరిన్ లిమిటెడ్ ట్రేడింగ్ బౌన్స్ వచ్చినప్పుడు యూ షుడ్ కమ్ అవుట్. సో కేర్ఫుల్గా ఉండాలండి, అందుకనే మనం అంత హై ప్రైసెస్లో ఉన్నప్పుడు కొనే ముందు 1-10 సార్లు పునరాలోచించుకొని బాగా సమీక్షించుకొని మనం తీసుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, తుడిచిపెట్టుకుపోతాయి, మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అయిపోతుంది. సో అటువంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ముందే, లేదు ఒక్కొక్కసారి అలర్ట్ సిగ్నల్స్ ముందే వచ్చేస్తాయి మనకి, కొంత మనం కొన్న తర్వాత కూడా వస్తాయి, వచ్చినప్పుడు ధైర్యంగా బయటకు వచ్చేయాలి. ఒక 10% 15% లాస్ అయినా సరే అందులోంచి బయటకు వచ్చేసి వేరే ఇన్వెస్ట్మెంట్లో ఆ 15-20% లాస్ని రికవర్ చేసిన ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎజైల్ మూమెంట్స్, మనం విచక్షణ వాడటం, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. అవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తూ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ విల్ టీచ్ అస్ ఎవ్రీథింగ్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.